బ్రహ్మశ్రీ గోపాలకృష్ణ గారు వివరిస్తున్నారు కదా, మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. సంధ్యాసమయం ప్రేక్షకులకి స్వాగతం. గణపతి నవరాత్ర మహోత్సవ దీక్షలు, ఉత్సవాలు నడుస్తూ ఉన్నాయి. ఎన్నో విగ్రహాలని వాడవాడల వీధి వీధుల అందరూ అర్చిస్తూ ఉన్నారు. ఎన్నో రకాల కార్యక్రమాలని వైభవంగా, వైదిక కార్యక్రమాలని, అంతేకాక సాంస్కృతిక కార్యక్రమాలని కూడా చాలా చోట్ల నిర్వహిస్తూ ఉన్నారు. ఈ దశ ఈ ఉత్సవాల్లో, ఈ గణపతి నవరాత్ర ఉత్సవాలలో ఆ గణపతిని స్తోత్రాదులతోనూ, అర్చనలతోనూ, సంగీత సంబంధితమైన కచేరీ పాటలతోనూ నిర్వహణ చేస్తూ ఉంటారు. ప్రదోషకాలంలో పూజ అయిన తర్వాత కొన్ని కొన్ని కీర్తనల్ని ఆలపిస్తారు. మనకి సంగీతత్రయంలో ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి, త్యాగరాజస్వామి వారు ముగ్గురు సంగీతత్రయంగా చెప్పబడతారు. వాళ్ళు ఎన్నో కీర్తనలను చేశారు, మహానుభావులు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తపస్సంపన్నులు. వాళ్ళు అమ్మవారి యొక్క అంశతో జన్మించారేమో అనుకుంటాం. ఖచ్చితంగా కూడా వాళ్ళ జన్మ అంతా కూడా సార్థకం చేసుకున్నారు కీర్తనలతో. వాళ్ళ వాగ్గేయకారులు, వాళ్ళ సంగీతము సాహిత్యము వాళ్ళలోంచే పుట్టాయి. ఈవేళ వారి అనుగ్రహం లేకపోతే అసలు ఇన్నిన్ని కచేరీలు చేసే భాగ్యం ఈ సంగీతజ్ఞులకి దక్కేదా? రుణపడిపోయి ఉన్నాం మనం అందరం. నిజానికి మీకు ఒక్క మాట చెప్పాలి, వాళ్ళు ముత్తుస్వామి దీక్షితారు అనండి, త్యాగరాజస్వామి అనండి, శ్యామశాస్త్రి గారు అవనండి, వాళ్ళు ఇది ఒక కాగితము కలం పట్టుకుని ఈ గణపతి మీద స్తోత్రం చేద్దాం, ఒక కీర్తన రాద్దాం, రాసి పాడదాం అనుకుని చేసినవి కావు. త్యాగరాజస్వామి అయినా అంతే, వీళ్ళెవ్వరూ కూడా ఒక పుస్తకము పెన్ను పట్టుకుని కూర్చుని రాసి దాన్ని స్వరం కట్టి పాడదాం అన్నవాళ్ళు కాదు. వాళ్ళ ఆర్తితో ఆ సమయానికి అలా వచ్చేది అంతే. ఆ సంఘటనకి సంబంధించిన ఒక పాటని వాళ్ళు పాడుకొలిచేవారు. ఏదో ధనాన్ని చూసినప్పుడు నిధి సుఖమా, శ్రీరాముని సన్నిధి సుఖమా అని త్యాగరాజస్వామి వారు కీర్తన చేస్తారు. దధీ నవనీత క్షీరములు రుచు దాశరథి ధ్యాన భజన సుధారసము రుచు నిజముగా పలుకు మనస. ఎంత చక్కగా కీర్తన చేస్తారో ఆయన. ఆ నిధి సుఖమా, రాముని సన్నిధి సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని ఆయన అడగాల్సి వచ్చినప్పుడు ఆ సంఘటనతో సంబంధితమై ఉంటుంది కీర్తన కూడా. అంతేగాని ధనానికి, నిధికి, బాగా ఈ ఆర్థిక విషయాలకి, రాముడికి ఉన్న భేదాన్ని చూపిద్దాం, అలా ఒక కీర్తన రాద్దాం అనుకుని రాయరు. అలా మాట్లాడాల్సి వస్తే ఆశువుగా కీర్తన పుట్టింది వాళ్ళలో. అలా గణపతికి సంబంధించి ముత్తుస్వామి దీక్షితర్ కీర్తనలు చాలా రాశారు. అందులో కొన్ని వైదిక విషయానికి దగ్గరగా ఉన్నవి, గణపతి తత్వాన్ని బాగా నిరూపించగలిగేటటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. కీర్తన అంతా కాకుండా కొన్ని చరణంలో కొన్ని విషయాలు చెప్పారు. ముత్తుస్వామి దీక్షితర్ అంటే ఆయన అమ్మ అనుగ్రహంతో పుట్టిన వ్యక్తి. పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతం మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం పరాది చత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం నిరంతరం నిఖిలచంద్రఖండం నిజవామకర విధృతేక్షుదండం కరాంబుజ పాశ బీజాపూరం కలుష విదూరం భూతాధారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంభం అన్నారు. గణపతిని అసలు యోగశాస్త్రంతో మిళితం చేసి చూపించారు దీంట్లో. పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం అగస్త్య మహర్షి చేత అర్చించబడిన వాడవు. కుంభసంభవుడు అగస్త్యుడు, ఘటోద్భవుడైన ఆ ఘటము నుంచి పుట్టాడు. అలాంటి మునివరులు అందరూ కూడా ఘటము నుండి పుట్టినవాడు, కుంభము నుంచి పుట్టిన అగస్త్యుడు లాంటి ఎంతోమంది మహర్షులు నిన్ను అర్చించారు. మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతం. త్రికోణ మధ్యగతం అంటే మనకి మూలాధారము అని ఉంటుంది. ఆ మూలాధారం యొక్క భాగంలో అంటే ఈ వెన్నుముక యొక్క కింది చివరి భాగంలో గణపతి కుండలిని రూపంలో చుట్టలు చుట్టుకుని ఉంటుందని యోగశాస్త్రకారులు చెప్తూ ఉంటారు. పతంజలి యోగ సూత్రంలో కూడా వస్తుంది త్రికోణ మధ్యగతం. అక్క
అక్కడ త్రికోణం ఉంటుందని, త్రికోణం యందు మధ్యలో బిందు రూపంలో ఉన్న కుండలిని శక్తిలో గణపతి నివసిస్తూ ఉంటాడని చెప్తోంది. అక్కడి నుంచి ఊర్ధ్వచలనం కలిగిన ఆ గణపతి యోగ సాధన ద్వారా ఉత్తేజం పొంది ఆ కుండలిని చుట్టలి విప్పి ఆ షట్చక్ర భేదనం చేస్తూ పైకి చేరుతుంది. ఒక యోగి పరమ పావనమైన స్థితి అది. అక్కడ అమృతధార కురిసి పరమపదాన్ని చేరతాడు. అక్కడ ఊర్ధ్వ ద్వారము ద్వారా కుండలిని శక్తిగా ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోతుంది. అంటే అక్కడికి యోగి ఆ సమాధి స్థితి నుండి తురీయ స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా జన్మ లేదు అక్కడికి. అది మోక్షోపాయముల్లో ఒకటి. త్రికోణ మధ్యగతం అసలు గణపతి మూలం అక్కడ ప్రారంభం. గణపతి పూజలు ప్రారంభించాలి, ప్రారంభించేప్పుడు మొట్టమొదటి గణపతి అండం. అందుకని అసలు యోగ సాధన ప్రారంభమయ్యేది అక్కడతోటి. అంటే ప్రయాణము, యోగ సాధకుడు యొక్క ప్రయాణము మూలాధారము నుంచి కుండలిని ప్రయాణము మొదలవుతుంది. అక్కడి నుంచి ఒక్కొక్క చక్రాన్ని భేదనం చేసుకుంటూ వెళుతుంది. అక్కడ ఆనందాన్ని పొందుతాడు. ఒక్కొక్క చక్ర సాధన, ఒక్కొక్క చక్రం యొక్క దాటి వెళుతూ ఉంటే ఉండే ఆనందాన్ని వర్ణిస్తారు. సహస్రారానికి చేరేసరికి తురీయ స్థితికి చేరిపోతాడు. అంటే పరమ పావనమైన స్థితి అన్నమాట. సాక్షాత్ శివస్వరూపుడు తాను ఆనందమయ స్థితికి వెళ్ళిపోతాడు, బ్రహ్మానందాన్ని పొందుతాడు. ఇప్పుడు దానికి మూలాధారం ప్రారంభం. అందుకని ప్రారంభం గణపతితో అవుతోంది. అసలు మూలాధారం నుంచి ప్రారంభమైన కుండలిని శక్తి ప్రయాణం కూడా మొదటి నుంచి గణపతి నుంచే ప్రారంభం అవుతుంది. కనుక మొట్టమొదటి పూజ గణపతికి. గణపతి మొట్టమొదటి దైవం. అందుకని త్రికోణ మధ్యగతం మురారి ప్రముఖాద్యుపాసితం. మురారి మురుడు అనే రాక్షసుడిని సంహరించిన వాడు విష్ణుమూర్తి. ఆ మురారి ప్రముఖాద్యుపాసితం విష్ణుమూర్తి, ఇంద్రుడు, దేవేంద్రుడు, ఉపేంద్రుడు లాంటి అందరు దేవతల చేత కూడా ప్రముఖాద్యుపాసితం, ప్రముఖుల చేత ఉపాసింపబడినవాడు, ఉపాసించినవాడు, అందరూ ఆయన్ని ఉపాసించినవారు. మూలాధార క్షేత్ర స్థితం. అక్కడ స్థితమై ఉన్నాడు. మూలాధార ముందు ఉన్నాడు గణపతి. గణపతి ఎక్కడున్నాడు అంటే శరీరంలో అక్కడ ఉన్నాడు. వెండిముక యొక్క కింది భాగంలో చివరన మూలాధారము అని పేరు దానికి. అది త్రికోణాకారం మూలాధారం. అక్కడ త్రికోణ మధ్యగతం మూలాధార క్షేత్రస్థితం. ఆయన వాగ్రూపంలో కూడా ఉన్నారు గణపతి. మనం మీరు చూడండి, గణపతి సహస్రం చదివి చూడండి, చాలా కఠినంగా ఉంటుంది మాటలు. లలితా సహస్రము, విష్ణు సహస్రము పఠించినంత సులభముగా గణపతి సహస్రం పఠించడం కష్టం. అలవాటైతే వేరే విషయం, కానీ దాన్ని బాగా పలకడం, ఉచ్చారణ అలవాటైతే ఏమో తప్ప అది సాధారణంగా కుదరదు. చాలా కఠినంగా ఉంటుంది మొదటిసారి అయితే. తర్వాత ఇబ్బంది లేకుండా పలకొచ్చు. అంటే వాక్కుకి సంబంధించిన దైవం గణపతి. అందుకని మాట అంటారు పరాది చత్వారి వాగాత్మకం. వాక్కు అంటే ఎందుకు, వాక్కు నాలుగు రూపాల్లో ఉంటుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప భక్తమాన సహంసిక అంటాం కదా అమ్మవారిని. మధ్యమ వైఖరి, పరా పశ్యంతి, మధ్యమ వైఖరి. ఇప్పుడు మనం మాట్లాడే మాటలు కానీ, మనం చేసే స్తోత్రాదులు కానీ అన్నీ మన మాటలన్నీ వైఖరి అంటే వివరించే వాక్కు బయటికి వస్తోంది, అర్థమవుతోంది, వినపడుతోంది, వినపడే స్థాయిలో మనం మాట్లాడుతుంది. ఇది వైఖరి వాక్కు. ఈ వాక్కుకి లోపల ముందు స్థానం మధ్యమ. పశ్యంతి మధ్యమ, మధ్యమలో ఈ వాక్కు బయటికి కనపడదు. అలా పెదాలు కదులుతాయి అంతే. అంటే ఆ స్థాయికి అనుష్ఠానము చేసే మంత్రము వాక్కు బయటికి రాకపోయినప్పటికీ, నోరు కదలకపోయినా, చిన్న చిన్నగా పెదాలు కదులుతూ ఉన్నా, ఆ భావము మాత్రము లోపల స్ఫురిస్తూ ఉండే స్థితికి మధ్యమ అని పేరు. ఇప్పుడు అంత బయటికి వినపడదు మాత్రం, తనకి మాత్రమే వినపడుతుంది, లోపల వినపడుతుంది. మధ్యమ, మధ్యమగా ఉన్న గణపతి స్థానము గణపతే. వైఖరి గణపతే, మధ్యమ వైఖరి. దానికన్నా ముందు కొంచెం కిందకి పై స్థాయికి చేరగలిగితే పశ్యంతి వాక్. పశ్యంతి వాక్ రూపంలో ఉన్నప్పుడు ఇంకా లోపల వినపడదు, అక్కడ స్ఫురిస్తూ ఉంటుంది అంతే లోపల. అది పుట్టిన చోట నుంచి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉంటుంది, అక్కడ రమిస్తూ ఉంటుంది. అక్షరం ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచి ఆ స్థానాన్ని తాకుతూ వెళ్తూ ఉంటుంది అంతే. ఆ భావము లోపల కదులుతూ ఉంటుంది. అది మధ్య, అది పశ్యంతి. ఇంకా ఆ స్థితికి చేరగలిగితే వాక్కు, మన జపం చెప్పే చేసే అనుష్ఠానం అంత స్థాయికి చేరాలి. అది జపం యొక్క ఫలితం. జపం అందుకని ఉంది.
తర్వాత ఇంకా పరిస్థితి పరా. పరాస్థితికి జపం వెళితే, మంత్రం పరాస్థాయికి చేరగలిగితే అసలు అక్కడ ప్రత్యక్షమైపోతాడు. ఏ దేవతని ఉపాసిస్తున్నాడో, ఏ దేవతాత్మక మంత్రాన్ని పఠిస్తున్నాడో అక్కడికి వెళ్ళిన తర్వాత గోచరమవుతుంది ఆ దైవం. అంటే అంత లోపలికి వెళ్ళాలి మంత్రం. బయట నుంచి తగ్గించుకుని, బయట విషయాల నుంచి లోపలికి, ఇంకా లోపలికి, లోపలికి వెళితే మంత్రం అక్కడ పుడుతోంది. అది పరా. అక్కడ నుంచి పరా పశ్యంతి మధ్యమా వైఖరి, పరాది చత్వారి వాగాత్మకం, నాలుగు గణపతి రూపాలు. ఇప్పుడు మాట్లాడాలంటే ఎవరి అనుగ్రహం కావాలి? గణపతి అనుగ్రహం కావాలి. జపం చేయాలంటే ఎవరి అనుగ్రహం కావాలి? గణపతి అనుగ్రహం కావాలి. వాగ్రూపంలో ఆయనే ఉన్నారు లోపల. ధ్యానం చేసి చేసే మంత్రం లోపల స్థిరీకృతమై నిలబడాలంటే ఎవరి అనుగ్రహం కావాలి? గణపతి అనుగ్రహం కావాలి. పరా పశ్యంతి మధ్యమా వైఖరి, పరాది చత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం. అసలు ఆయన ఆయన ఆ తుండము, ఆ తొండము ఆయన కరము. గణపతికి కరమే తుండం, తొండమే కరం. అందుకే కరి అంటాం కదా, హస్తి, అదే దానికి ఆయనకి హస్తం. వక్రతుండం అది ప్రణవస్వరూపం అంట. ప్రణవస్వరూప, ప్రణవస్వరూపంతో ఒక్క తొండాన్ని మాత్రమే ప్రణవంగా చూచి చూపిస్తూ ఉంటారు మనకి ఈ మధ్య చిత్రాల్లో. అలాంటి వక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం, చంద్రఖండాన్ని ధరించి ఉన్నాడు కాలాతీతుడు. నిజవామకర విధృతే ఇక్షుదండం, ఎడమ చేతిలో ఇక్షుదండాన్ని పట్టుకుని ఉన్నాడు. కరాంబుజ పాశ బీజాపూరం, చేతిలో బీజాపూరం అనే ఫలాన్ని పట్టుకుని ఉన్నాడు. కలుష విదూరం భూతాధారం, భూతనాథుడు అని పేరు. భూతనాథుడు కొడుకుగా ఆయనకి భూతనాథుడు అయ్యాడు. భూతాధారం అన్నింటికీ ఆధారం, పంచభూతాలకి అన్నింటికీ ఆధారం. హరాది గురుగుహ, గురుగుహ అనేది ముత్తుస్వామి దీక్షితస్వామి ముద్ర. హంసధ్వని భూషిత హేరంభం, తోషిత బింబం, గురుగుహ తోషిత బింబం, హంసధ్వని భూషిత హేరంభం. ఆ ముద్రతో ఆయన రచించారనే దాన్ని హంసధ్వని గణపతికి సంబంధించిన రాగముగా ఈ శ్లోకంలో, ఈ కీర్తనలో కీర్తిస్తారు. చాలా అద్భుతమైన కీర్తన ఇది. దీన్ని ఏ కచేరీ ప్రారంభించిన సంగీతజ్ఞులంతా ముందు ఈ పాట పాడి పై పాటలకి, పై కీర్తనలకి వెళ్తూ ఉంటారు. ఆయన గణపతి తత్వాన్ని దీంట్లో చక్కగా నిర్వచించారు. దాన్ని మనందరం వేళ స్వామి అనుగ్రహంతో తెలుసుకున్నాం. మరొక విషయంతో రేపటి రోజున కలుసుకుందాం. శుభం భూయాత్ సర్వే జనా సుఖినో.